సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలోని విద్యా సరస్వతి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా అదనపు బాధ్యతలు స్వీకరించిన హనుమంతరావు ఈ సందర్భంగా వేద పండితులు పురోహితులు హనుమంతరావును వేద మంత్రాలతో ఆశీర్వదించారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ సరస్వతి అమ్మవారిని దర్శించుకొని ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు యాయవరం చంద్రశేఖర్ సిద్ధాంతి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది అని, చాలా రోజుల తర్వాత ఇక్కడికి రావడం సంతోషంగా ఉందని, సిద్దిపేట జిల్లా అన్ని రంగాలలో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తూ సిద్దిపేట జిల్లా అభివృద్ధి చెందడానికి నావంతు సహకారం అమ్మవారి దయతో నిర్వహిస్తానని, జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. సకల దోష నివృత్తిరస్తు మహాంతోను గృహంతో భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా అమంగళ దోష నివృత్తి ద్వారా శుభ మంగళ పరంపరా ప్రాప్తిరస్తు శ్రీమంతో మహాంతోను గృహంతో నమస్కారం, శ్రీమాత్రే నమః. ఈరోజు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు నేను స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారి జిల్లాలో అడుగు పెడుతూ అమ్మవారి యొక్క ఆశీర్వాదం కోసం వర్గల్ యొక్క సరస్వతి ఆలయానికి రావడం జరిగింది. ఈరోజు వర్గల్ సిద్ధాంతి గారి యొక్క ఆశీస్సులతోటి, అమ్మవారి యొక్క ఆశీస్సులతోటి జిల్లాలోకి ఎఫ్ఎస్సీగా ఫుల్ ఎడిషనల్ ఛార్జెస్గా బాధ్యతలు స్వీకరించి జిల్లాకి ప్రభుత్వం ఆదేశించిన ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో పనిచేయడానికి కష్టపడి జిల్లా ప్రజల సుఖ సంతోషాల కోసం అనిర్వామంగా కృషి చేస్తారని సందర్భంగా తెలియజేస్తారు.